हाथ से हाथ जोड़ो कार्यक्रम में भागंगा एसीसी प्रोग्राम अमल कमिटी चेयरमैन चेपट्टिन तेलंगाणा कांग्रेस पोरु यात्रा बैंसा नुंडी प्रारंभमैंदी। यात्रनु बट्टी विक्रमार्क एमएलसी जीवन रेड्डी माजी पीसीसी अध्यक्षुलु एमपी उत्तम कुमार रेड्डी माजी डिप्यूटी सीएम दामोदर राज नरसिंह पीसीसी उपाध्यक्षुलु मदन मोहन राव आदिलाबाद डीसीसी अध्यक्षुलु साजिद खान निर्मल डीसीसी मुत्यम रेड्डी पाल्गोनी यात्रनु प्रारंभिंचारु। ఈ యాత్ర బైంసాలోని శివాజీ చౌక్ నుండి కుబేర్ చౌరస్తా వరకు కొనసాగింది। ఈ పాదయాత్రలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు। కుబేర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రతి పల్లెకు చేరవేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు। కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రిగా ఉన్న ముదల్ ఎమ్మెల్యే గడ్డెన్న వారసుడు విఠల్ రెడ్డి అసెంబ్లీ కాకముందే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి పెద్ద మనిషి గడ్డెన్న కడుపున చెడబుట్టాడని అన్నారు। ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు మతం కులం పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నాయి అన్నారు। రైతులకు సబ్సిడీలు విద్యార్థులకు నాణ్యమైన విద్య గ్యాస్ ధరలు పెరిగాయి పేదలకు డబుల్ బెడ్రూములు ఇల్లు ఇవ్వడంలో వైఫల్యం మద్యం అమ్మకాల్లో నంబర్ 1 తెలంగాణ అని నాయకులు మాట్లాడారు। బైసా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మన ఆశీర్వదించినందుకు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యం రెడ్డి గారు స్థానిక నాయకులు పటేల్ గారు అదే విధంగా సిఎల్పి నాయకులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు అదే విధంగా మాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు తెలియదు। మనము ఆరోగ్యశ్రీ మళ్ళీ కనుమరుగైతా ఉన్నది। ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పులపాలు చేస్తా ఉన్నది। గతంలో ధనిక రాష్ట్రంగా మనం ఈ రాష్ట్రాన్ని అప్పజెప్తే ఈరోజు 5 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం ఇచ్చిన మాటకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే సంక్షేమ కార్యక్రమాలు చేయలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే రుణ మాఫీ చేయలే మనందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఎక్కడ కూడా ఉద్యోగాలు భర్తీ చేయలే మరి ఈ డబ్బంతా దేనికోసం ఖర్చు పెట్టింది ప్రభుత్వం అడుగుతా ఉన్నా। మరి కేంద్రంలో 400 రూపాయలు ఉన్న సిలిండరు 1200 రూపాయలు అయింది 400 రూపాయలు ఉన్న సిలిండర్ 1200 అయింది రేపు మహిళా దినోత్సవం బహుమానంగా ఇంకా 50 రూపాయలు పెంచుతున్నారట। అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి। ఈరోజు ఒక యువకుడు గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళాలంటే